యాదయ్య గారు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ సహకరించలేదు అసలు. ఇప్పుడు ప్రస్తుతానికి గత 15 రోజుల నుంచి కూడా వాటర్ రావట్లేదు అసలు. ఇంటి పోయి చెప్పాము, మళ్ళీ మా సెక్యూరిటీ కూడా వెళ్ళి భద్రం అందించాలని వాడిని చర్య తీసుకోలేదు అసలు. చర్య తీసుకోవడం మా గ్రామ పంచాయతీ మాకు సపరేట్ చేస్తే మాకు అభివృద్ధిగా ముందుకు వెళ్తాము. ఇప్పటివరకు గత 15 సంవత్సరాల నుంచి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా దాంట్లో అసలు 1% కూడా జరగలేదు. ఎప్పుడో 15 సంవత్సరాల కింద వేసిన సీసీ రోడ్లే కానీ ఇప్పటివరకు ఒక కొత్త సీసీ రోడ్ కూడా వేయలేదు. అందుకే కలెక్టర్ గారికి మా గ్రామ పంచాయతీ మాకు సపరేట్ చేస్తే దానికి సంబంధించిన జనాభా కూడా ఉన్నారు, ఓటర్ లిస్ట్ కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వారు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి, ఒకసారి మీడియా ముందు తీసుకొద్దామని వచ్చాం. యువత సర్పంచ్ నవీన్ సార్, యువ సర్పంచ్, యువ సర్పంచ్ ఆయన ఏమన్నాడు నవీన్ చెప్తానని ఇప్పటివరకు రెసిడెన్సీ పేరు ఊరు పెన్షన్ రాక మరి వాళ్ళకని చెప్పినా పెన్షన్ వస్తలేదు సార్ అని చెప్పిన వాళ్ళకన్నా అందరికి చెప్పిన సార్. వాళ్ళకి చెప్పిన యువ సాకు చెప్తి చెప్తి మండలంలోకి పోతి అంతటా పోయినా తిరిగి తిరిగి కాళ్ళు పోయినాయి సార్. వయసు ఎంత? నాకు వయసు 80 ఉంటారు. ఏమంటారు మరి ఏమంటారు? చేస్తాం చేస్తాం అంటారు సార్. మీదకి పంపించాము కాగితాలు అంటారు. ఇప్పటికే ఏం రాలేదు. టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. గత 3 సంవత్సరాల నుంచి మా దగ్గర చక్కటి రిజల్ట్ వస్తున్నది, కానీ పిల్లలు దాని వలన ఎక్కువగా మా దగ్గర చదువునికి వస్తున్నారు. స్కూల్లో మొత్తం 564 మంది పిల్లలు ఈ అకాడమీకి ఉన్నారు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి 100 మంది స్టూడెంట్ వరకు ఉన్నారు. అయితే సోషల్ హిందీ 2 సబ్జెక్టులకి ఒక్కొక్కరే టీచర్ ఉండడం వల్ల వాళ్ళకు విద్యాబోధన సరిగా జరగడం లేదు. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇప్పుడు ఇచ్చే విద్యా సంవత్సరానికి 2 విద్యా వాలంటీర్ పోస్టులను ఇచ్చి మరి ఈ విద్యకు మరింత చేయూతనిస్తారని చెప్పి మేము మేడం గారిని కూడా కలవడం జరిగింది. వారు డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ ఎడ్యుకేషన్ వారికి తక్షణమే